పార్లమెంట్ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఎంవిఎస్ ప్రభాకర్ గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు మన వీర బ్రహ్మచారి గారు, మాజీ అధ్యక్షురాలు స్టేట్ ఎగ్జిక్యూటివ్ లీడరు పద్మజారెడ్డి గారు వీళ్ళందరూ కూడా రావడము. ఇవాళ మన ప్రభాకర్ గారు అన్ని విషయాలు మీ అందరి ముందు పెట్టడం జరిగింది. కార్యక్రమం యొక్క విషయాలన్నింటినీ కూడా వారు చెప్పడం జరిగింది. నెక్స్ట్ 30వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు అయితుందో 8 ఏళ్ల పాలన గురించి, మోదీ గారి పాలన గురించి ఇంటింటికి పోయి కడప కడపకు పోయి ప్రతి ఓటర్ను కూడా కలిసి, ప్రతి మనిషికి కూడా కలిసి, అందరికి కూడా అన్ని రకాలుగా తెలంగాణ ప్రజలకు అందరికి కూడా చేసిన మా పనులన్నింటినీ కూడా వివరంగా దాచుకోకుండా వివరంగా ఏదైతుందో బుక్లెట్ అనే దానిని కూడా రేపు నడ్డగా రిలీజ్ చేయబోతున్నారు. ఆ బుక్లెట్ను కూడా తీసుకెళ్ళి ధైర్యంగా గర్వంగా కండువా వేసుకొని భారతీయ జనతా పార్టీ ఐడెంటిఫికేషన్తో పాటు మేము ఇన్ని పనులు చేశాము భారతదేశంలో తెలంగాణలో అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈ 14 రోజులు తీసుకునే కార్యక్రమాన్ని మన ఎన్డీఎస్ ప్రభాకర్ గారు మీకు వివరించిన జరిగింది. ఇవాళ మేము బీజేపీ పార్టీ ఇంటింటికి గర్భ గర్భకు గర్వంగా పోతుంటే టీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ మాత్రం స్పెషల్ ఫ్లైట్ తీసుకొని ఒక్కొక్క సీఎంల దగ్గరికి అనుకోనికి పోతున్న సంగతి మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. ఎంత దురదృష్టం అంటే తెలంగాణది ఆయన ఒక రాజుగా నిలబడతారు, ఒక బంగారు తెలంగాణ నిలబడుతుంది, ప్రజలందరూ కూడా ఇక్కడ సంతోషంగా ఉంటుంది, అందరూ కూడా ఏదైతుందో నాయకులు మా దగ్గరకు వస్తారు, మా దగ్గరకు వచ్చి జీ హుజూరు అని చెప్పి అంటారని చెప్పి అనుకున్న ఈ తెలంగాణలో కేసీఆర్ గారు ఆయన ఒక్కొక్కరి కడప దగ్గరికి పోయి, ఒక్కొక్కరి దగ్గరికి పోయి మనం దేశాన్ని ఉద్ధరిద్దాం, దేశం రాజకీయాలు ఆడదాం అని చెప్పి వాళ్ళకి వివరించడము, వాళ్ళు చీకొట్టడం అనేది కూడా మనందరం కూడా చూస్తున్నాం. ఇక్కడ ప్రజలకు భారతీయ జనతా పార్టీ గడప గడప పోయి వాళ్ళ చేసిన పనులకు వివరిస్తుంటే ఒక అప్పుల రాష్ట్రంగా 5 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి ఇంకా అప్పులు కావాలి 3000 కోట్ల రూపాయలు అని చెప్పి ఆయన దానికి దరఖాస్తు పెట్టుకుంటే దానిని ఆర్బీఐ ఏదైతే తిరస్కరించింది మాట మనం చూస్తూనే ఉన్నాం. 5 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి ఇంకా అప్పులు కావాలి 3000 కోట్ల రూపాయలు అని చెప్పి ఆయన దానికి దరఖాస్తు పెట్టుకుంటే దానిని ఆర్బీఐ ఏదైతే తిరస్కరించింది మాట మనం చూస్తూనే ఉన్నాం. ఇంత దళిద్రపు, ఇంత అంటే అవమాన పడడం తెలంగాణని ముఖ్యమంత్రి ఈ విధంగా చేస్తున్నది, ఇదంతా ప్రజలు కూడా గ్రహిస్తున్నారు. ఈ అవమానం అందరికీ కూడా తెలంగాణ ప్రజలకందరికీ కూడా అని చెప్పి నేను తెలియజేస్తున్నా. మీరు అనవసరంగా భారతీయ జనతా పార్టీ మీద దుమ్ము వేస్తే ఇవాళ ప్రజలకు అందరికీ తెలిసిపోయింది, మిమ్మల్ని తెలిసిపోయింది. ఏ ఒక్క అంశమైనా కానీ, ఏ ఒక్క నిధి అయినా కానీ వస్తున్నది కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నది, మా నుంచి కాదు అనేది ఇవాళ అర్థమైంది. ఇన్ని రోజులు రాష్ట్రం ఏదైతుందో బియ్యం కొట్టుంది అని చెప్పి అనుకునే వాళ్ళందరూ కూడా, కానీ ఇప్పుడు ఆయన చెప్పిన మాటలతోటే ఆయన చేసిన అర్థమే కేంద్రం ఇస్తున్నది అనేది తెలిసింది. ఆయుష్మాన్ భారత్ అనేది 5 లక్షల రూపాయలు ప్రతి ఒక్క పేషెంట్కు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే ఈయన ఏదైతుందో ఆరోగ్యశ్రీ అనే దాని కింద చేస్తున్న సంగతి కూడా ఇవాళ ప్రజలకు అందరికీ తెలిసిపోయిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇవాళ ప్రభాకర్ గారు ఇంతకుముందు చెప్పినప్పుడు ఈసారి ఈ వచ్చే ఇంత ముందేమో 15వ తారీఖు 20వ తారీఖు నాడు జీతాలు వచ్చాయి, కానీ నెక్స్ట్ మంత్కు ఆయన ఎక్కడైతే చేయజాపిండో, అప్పుల కోసం చేయజాపిండో అందరు కూడా తిరస్కరించబడ్డారని చెప్పి తెలియజేస్తున్నారు. రేపు 1వ తారీఖు వచ్చిన తర్వాత అసలు మన గతి, మన తెలంగాణ గతి ఏ విధంగా అవుతుందో మీరు చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన పెన్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, జీతాలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది, ఇవన్నిటిని కూడా ఏ విధంగా ప్రజలకు ఇస్తారు, ఏ విధంగా కూడా ఇవన్నీ కూడా స్కీమ్స్ అన్ని కూడా ఇస్తారని చెప్పి ప్రజలు కూడా మేము చూస్తున్నారు. ఎందుకంటే ఎవ్వరు కూడా ఏ ఆర్బీఐ కానీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఎవరు కూడా దీనికి లోన్ ఇవ్వను, బకాయిలు ఇయ్యవు అని బీజేపీ టీఆర్ఎస్ పార్టీ ఎక్కడెక్కడ పోయి వాళ్ళు అడిగిందో వాళ్ళని అందరినీ కూడా చీకొట్టే సంగతి కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఇంత దళిద్రపు, ఇంత
మోసపూరితమైన ప్రజలందరినీ అన్యాయం చేస్తున్న ఈ భారతీయ టిఆర్ఎస్ పార్టీని ఏదైతుందో భారతీయ జనతా పార్టీ తప్పక రావాలి. భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఇవ్వాలి. భారతీయ జనతా పార్టీ మమ్మల్ని ఆదుకోవాలి అని చెప్పి ఇవాళ ప్రజలందరూ కూడా ముందుకొస్తున్న సంగతి మీ అందరికి తెలుసు. కాబట్టి దాని మీద ఏ ఎత్తులో ఉన్నా కానీ భారతీయ జనతా పార్టీ ప్రజల్లో ఉంటుంది, వాళ్ళకి అండగా ఉంటుంది, వాళ్ళతో పనిచేస్తుంది, కడప కడపకు ఇప్పుడు పోతుంది అని చెప్పి కూడా తెలియజేస్తుంది.